ಕಲ್ಪವೃಕ್ಷಸ್ಯ ಮೂಲಾದಿವಾಸಾತ್ ಸುಧಾಶ್ರಾವಿನಂ ತಿಕ್ತಮಪ್ಯಪ್ರಿಯಂತಂ ತರುಂ ಕಲ್ಪವೃಕ್ಷಾದಿಕಂ ಸಾಧಯಂತಂ ನಮಾಮೀಶ್ವರಂ ಸದ್ಗುರುಂ ಸಾಯಿನಾಥಂ. ಸಾಯಿ ಬಂಧುಗಳಾರ, ಈಶ್ವರ ಸ್ವರೂಪುಳಾರ, ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕುಡು, ರಾಜಾದಿ ರಾಜ, ಯೋಗಿ ರಾಜ, ಪರಬ್ರಹ್ಮ ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥುಡು, ಮನಂದರಿಕಿ ಗುರುವು, ಆ ತಂದ್ರೆ ಸರ್ವಂ, ಅದೇ ಸಾಯಿ ಸರ್ವಸ್ವ. ಗುರು ಪರಂಪರಲೋ ಗುರುತತ್ವಾನ್ನಿ ಮನಂದರಿಕಿ ಅತಿ ಸುಲಭಂಗಾ ವಿವರಣಾತ್ಮಕಂಗಾ ಪಾಮರುಡು ಸಹಿತಂ ತಿಳಿಸುಕೊನೇ ವಿಧಂಗಾ ಅವಗತಂ ಚೇಸಾಡು ಸಾಯಿನಾಥುಡು. ಅಸಲು ಏಮಿಟಿ ಗುರುತತ್ವಂ ಅಂತೇ, ಗುರುವು ಅಂತೇ ಎವರು, ಗುರುವು ಲೇಕಪೋತೇ ಏಮವುತುಂದಿ, ಗುರುವು ಉಂಟೇ ಏಮವುತುಂದಿ, ದಕ್ಷಿಣ ಅಂತೇ ಏಮಿಟಿ, ಅಸಲು ಎಂದುಕು ಇವ್ವಾಲಿ ದಕ್ಷಿಣ? ಚಾಲಾ ಮಂದಿಕಿ ಒಕ ಅಪೋಹ, ಅಸಲು ಗುರು ದಕ್ಷಿಣ ಅನೇದು ಎಂದುಕು ಇವ್ವಾಲಿ, ಏಮಿಟಿ ಅಸಲು ಕಾರಣ, ಎಲಾ ಇವ್ವಾಲಿ, ಎಲಾ ಇಸ್ತೇ ಬಾಗುಂಟುಂದಿ, ಎಪ್ಪುಡು ಇಸ್ತೇ ಬಾಗುಂಟುಂದಿ, ಇದು ಮುಖ್ಯಮೈನಟುವಂತಿ ಅಂಶಾಲು. ದಕ್ಷಿಣ ಅನಗಾ ತ್ಯಾಗಮು, ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే థ్యాంక్స్ అని చెప్తేనే కదా. ఒక వ్యక్తిని మీరు రోడ్డు మీద పోతున్నప్పుడు ఆటో లేన్లో మండు టన్లో ఉన్నారు, ఒక బండి అతను ఆగి మిమ్మల్ని ఎక్కించుకుని ఎక్కడో డ్రాప్ చేస్తే వెంటనే ఏం చెప్తారండి? బండి దిగేసి వెళ్ళిపోతామా? వాడు మొహం కూడా చూడకుండా, కాదు కదా, థ్యాంక్స్ బాబు, సమయానికి దేవుళ్ళు అంటున్నాం కదా అంటే అది కృతజ్ఞత చెప్పటం, అది మానవ నైజం సంస్కారం. ఒక వ్యక్తి మనకి సహాయపడ్డప్పుడు సహాయపడ్డ వ్యక్తికి కృతజ్ఞత చెప్పటం, ఇది లౌకిక భాషలో. పారమార్థిక భాషలో ఒక గురువు మనకి సహాయపడుతూ ప్రతిక్షణం మనకి తోడుగా ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిపిస్తూ కష్టాలు వచ్చినప్పుడు వాటిల్లోంచి బయటపడేస్తూ వాటిల్లోంచి బయటపడటానికి మార్గాన్ని చూపిస్తూ ఉన్నవాడికి కృతజ్ఞత ఎలా చెప్పాలి అనేది ఇక్కడ అదే దక్షిణ రూపంలో చెప్పటం. దక్షిణ అనగా త్యాగము, దక్షిణ అనగా త్యాగము. సాయిబాబా తన భక్తుల వద్ద మూడు రకాలుగా దక్షిణ స్వీకరించేవాడు. మొదటిది చిలువు పేల్చటం ద్వారా, రెండవది భిక్షాటన చేయటం ద్వారా, మూడవది దక్షిణ అంటే ధన రూపంలో దక్షిణ స్వీకరించటం ద్వారా. చిలువు పేల్చటం ద్వారా అంటే తీవ్రమైన కర్మలలో ఉన్నవారు, బాబా ఎప్పుడైతే ఆ చిలువు పీలుస్తున్నాడో వారి కర్మలు ఆ విధంగా కాలిపోయి నార్మల్ కండిషన్లోకి రావటం. భిక్షాటను స్వీకరించటం ద్వారా ఆ కర్మలను బాబా స్వీకరించి కొంత భాగం వారితో అనుభవించే శక్తిని వారికి ప్రసాదించటం, అలాగే ధన రూపంలో తీసుకోవటం ద్వారా మరలా కర్మలను తాను బాధ్యత వహించటం. అందుకు బాబా ఒక మాట అన్నాడు, నాకు ఎవరైనా ఒక రూపాయి ఇస్తే నేను వారికి రుణగ్రస్తులను అవుతానురా, దానికి 10 రెట్లు ఇచ్చి రుణ విముక్తులను అవుతాను. అలా కాకుండా సర్వకాల సర్వావస్థలందు ఎవరైతే నన్ను తలుచుకుంటూ ప్రతిదీ నాకు సమర్పిస్తూ ఉంటారో వారికి అమితమైన రుణగ్రస్తుడను అవుతాను, మోక్షం ఇచ్చి రుణం తీర్చుకుంటాను అన్నాడు సమర్థ సద్గురువు అయినటువంటి సాయి. కాబట్టి ఇక్కడ గురువుకి మన భక్తి శ్రద్ధలు చాటే కార్యక్రమమే గురుదక్షిణ. ధనము లేని వారు నమస్కార దక్షిణ, ధనము ఉన్నవారు వారి శక్తి కొలది వారు ఇవ్వచ్చు. ఫల దక్షిణ ఏమి? పండు దక్షిణ, పత్రం, పుష్పం, ఫలం, తోయం, అంటే యథాశక్తి అంటున్నాం. అందుకే మనం చూడండి, యథాశక్తి అన్నప్పుడు ధనం ఇవ్వగలిగిన శక్తి ఉండి కూడా విశ్వచైతన్య స్వామిజీ గ్రాండ్ మాస్టర్ చెప్పారు కదా యూట్యూబ్ లో సాయి సర్వస్వంలో, నమస్కారం కూడా దక్షిణ వచ్చని నమస్కారాలు పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి వాడు, అదేమవుతుంది? మోసం చేసుకున్నట్టే వాడిని వాడు. అలా కాదు, అవకాశం ఉంది ధన రూపంలో దక్షిణ ఇవ్వచ్చు, అవకాశం అసలు లేదు నమస్కారం పండు ఫలము ఏమీ లేదు, చివరికి ఉదకం లేదు తలుచుకోవటం, అలా ఉంది తప్పితే డబ్బే ఒకదానికి ఫిక్స్ అయింటూ ఎక్కడ లేదు. ఇక్కడ మనశక్తి బట్టి, అందుకే యథాశక్తి యథాశక్తి అంటున్నాం, మీ శక్తి బట్టి మీరు చేయండి. కాబట్టి గురుదక్షిణ ఇవ్వటం వలన ఇంకా 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 కూడా మనము ఆధ్యాత్మిక మార్గంలో అవ్వచ్చు, లౌకిక పరంగా చాలా చక్కగా సులభంగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎందుకు? ఆ కల్చర్ మనలో ఉంది, సంస్కృతి సంప్రదాయాలు మనలో ఉన్నాయి కాబట్టి
ఎవరికైతే అటువంటి ఉంటాయో ఆ స్వచ్ఛత ఉంటుందో ఆ స్వచ్ఛత ఉన్నవాడే జీవితంలో అభివృద్ధి చెందుతాడు. ఆ తర్వాత ఎప్పుడు ఇవ్వాలి అంటే గురు పౌర్ణిమ గడియలలో సమర్పించటం గురువుకి అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మన హిందూ సమాజంలో గురు పౌర్ణమి అనేది విశేషమైనటువంటి రోజు కాబట్టి అటువంటి రోజు దక్షిణ ఇవ్వటం అన్నది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వటం ఉమ్మాటికి సత్యం. అందులో భాగంగానే ఈసారి సాయి సర్వస్వానికే గురుదక్షిణను పెట్టడం జరిగింది. కాబట్టి అది యథాశక్తి ఎవరికి ఎలా అనిపిస్తే అలా చేయవచ్చు. కానీ ఈ వీడియో చేస్తుంది మాత్రం ముందు అసలు మనం తెలుసుకోవాలి, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే దక్షిణ మనం సమర్పించేటప్పుడు భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. అది ఎంతైనా వచ్చుగాక, ఏమైనా వచ్చుగాక తపనతో సమర్పించాలి. నా గురువు స్వీకరించాలి దీన్ని, నా తండ్రి వీటిని స్వీకరించాలి. ఆ భావనతో చేసినట్లయితే అది తప్పకుండా ఫలితాలు ఇవ్వటం మాటికి సత్యం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.